నంద్యాల పట్టణం డివిజన్ పరిధిలో ఉన్న పెట్రోల్ డీజిల్ పంపులలో కొలతలు తునికీలలో జరుగుతున్నాయని అవినీతి వెంటనే అరికట్టాలని కోరుతూ నంద్యాలలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఏవో హరివరరావు గారికి డివైఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ బాషా పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ సుమన్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని డివిజన్ పరిధిలో ఉన్న పెట్రోల్ డీజిల్ పంపులలో కొలతలు తునికీలలో చాలా రకాలుగా అవినీతి జరుగుతుందన్నారు. జరిగింది ఈ మృతపత్రం ఇవ్వడానికి ప్రధాన కారణము నంద్యాల పట్టణంలో అదేవిధంగా నంద్యాల చుట్టుపక్కల అదేవిధంగా నంద్యాల డివిజన్ పరిధిలో పెట్రోల్ బంకులలో అవినీతి జరుగుతుంది. ఎందుకంటే మేము మనం చూస్తున్నాం ఈరోజు పెట్రోల్ బంకులలో ఎక్కడ చూసినా కానీ కొలత తునికీలలో కానీ కొలతలు కానీ చాలా తేడాలు జరుగుతున్నాయి. 100 రూపాయలు పెట్రోల్ పట్టి 100 రూపాయలు పెట్రోల్ పట్టమంటే 99.65 పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ 88 ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ డీజిల్ పెరిగినాయి. ఈరోజు కరోనా కాలంలో ఉపాధి లేక తిండి లేక పస్తులు ఉన్న కాలంలో వాహనం నడపాలంటే కూడా భయం అవుతుంది. కాబట్టి వెంటనే తునికలలో కొలతలలో అదేవిధంగా మా కల్తీ పెట్రోల్ పైన చర్యలు చేపట్టాలని చెప్పేసి డివైఎఫ్ఐగా ఈరోజు యువగారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఉన్న ఏవో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏవో హరిరావు గారికి నంద్యాల పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకులను తనిఖీలు చేపట్టాలని చెప్పేసి ఎన్నిక పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి నంద్యాల పట్టణంలో వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా కరోనా టైంలో పెట్రోల్ రేట్లు పెరుగుతున్న సమయంలో కొన్ని పెట్రోల్ బంకులలో 99.65% అట్లా చేయకుండా ఈ పెట్రోల్ బంకులను తనిఖీలు చేయాలని చెప్పేసి ఈరోజు భారత యువజన సంఘంగా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని పెట్రోల్ బంకులలో ఈ పెట్రోల్ సంస్థలు వేరువేరు ఉండడం వల్ల ఒక పెట్రోల్ బంకులో ఒక రేటు ఉంటే కనుక ఒక పెట్రోల్ బంకులో ఇంకో రేటు ఉంటుంది, అది కూడా అధికారులు గమనించాలా అని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము ఈ మీడియా ముఖ్యంగా అధికారులను తెలియజేస్తున్నాం.